పర్సనల్గా కూర్చుంటున్నాము, ఎందుకంటే దానికి ఇంకొంచెం టైం ఉంది. మేము కొన్ని ప్రశ్నలు అడగనున్నాము. ఇప్పుడు దయచేసి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎస్ అండ్ చిరంజీవి గారు, విత్ యువర్ పర్మిషన్, ఎప్పుడూ చేయనటువంటి ఒక పని ఈరోజు ఈ ప్రీ రిలీజ్లో చేయాలనుకుంటున్నాము. అంటే కొన్ని ప్రశ్నలు అడుగుదాం అనుకుంటున్నాము మిమ్మల్ని, నేను అలాగే స్వామి చరణ్ స్వామిని అండ్ శివగారిని మిమ్మల్ని కూడా. నేను కొన్ని అడగొచ్చా? అంటే ప్రేక్షకులు అడగమని చెప్పారు, వాళ్ళు చాలా కాలం నుంచి కొన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు. స్పీచెస్ కంటే ఈ ఇంటరాక్టివ్ గ్రీన్ సిగ్నల్ వచ్చింది మనకి. ఎస్, మన వీధిలోకి ఐశ్వర్య వచ్చింది, రెడీ. చిరంజీవి గారు, మీరు అడగమన్నారు. ఇది అక్కడ కూర్చున్నటువంటి ప్రభాకర్ అడగమన్నటువంటి క్వశ్చన్. ఇది నేను అడగమనట్లేదండి, వాళ్ళు అడగమన్నారు, అడుగుతున్నాను. ఇంట్లో బాగా వంటల్లో బెస్ట్ అంటే మీరు ఎవరిని అంటారు? మీ అమ్మగారా, సురేఖ గారా? నేను కాదండి, అక్కడ ఎవరో ప్రభాకర్ అడగ. 100% అమ్మ. అమ్మ ప్రేమ, అమ్మ వంట, అమ్మ గుండెలకు హత్తుకోవడం, దాని మించిన తీపిదనం కమ్మదనం ఎక్కడా ఉంటుందా? ఎవరి ప్రశ్న వేశారు? హాఫ్ ఆఫ్ నాలెడ్జ్. నేనైతే కాదు ఈ ప్రశ్న వేసింది, కానీ సురేఖ గారు, మనం ఈ పాయింట్ గుర్తుపెట్టుకుందాము. భార్యలు ఎంత కష్టపడి వంట చేసినా ఫైనలీ అత్తగారులకే మార్కులు వెళ్తాయి అని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చరణ్ గారికి. చరణ్ స్వామి, మీ ఇంట్లో మీకు ఎవరు ఆచార్య? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారా, మెగాస్టార్ చిరంజీవి గారు? అమ్మో, ఇది నేను కాదు, ఎవర్రా అడిగి, నేను కాదు, ఎవడరా అడిగింది ఇది? ఫస్ట్ ఈ క్వశ్చన్ అబ్బాయి, ఈ క్వశ్చన్ వేసిన అబ్బాయిని ఫస్ట్ రమ్మని చెప్పండి. వాడు రాకుండా నాకు వాట్సాప్లో. సరే, చాలా కష్టం సుమ గారు ఇది చెప్పడం. డిలీట్ చేయనా ఈ క్వశ్చన్? వద్దు. హెడ్ మాస్టరు, టీచర్లు, ఆచార్య నుంచి వాతలు పడతాయి, వద్దు. ఓకే, నాకు వాతలు పడేలాగా ఉన్నాయి కాబట్టి ఈ క్వశ్చన్ని మేము క్యాన్సిల్ చేసి శివగారి క్వశ్చన్కి వెళ్తున్నాం. చెప్పచ్చు, చెప్పచ్చు. చరణ్ తరపున నేను సమాధానం చెప్తాను. నన్ను చూసి క్రమశిక్షణ, వాళ్ళ బాబాయ్ని చూసి చిలిపి అల్లరి నేర్చుకున్నాడు, అందుకే మెగా పవర్ స్టార్ అయ్యారు. వావ్. శివగారు, క్వశ్చన్ అండి. మీకు చాలా సింపుల్ క్వశ్చన్ వచ్చింది శివగారు. ఈ సిలబస్లో చాప్టర్ నెంబర్ 7 నుంచి వచ్చింది ఇది. ఎవరితో వర్క్ చేయడం చాలా కంఫర్టబుల్, ప్రొడ్యూసర్ చరణ్ గారితోనా, యాక్టర్ చరణ్ గారితోనా? నేను ప్రొడ్యూస్ చేయలేదండి, నేను అమ్మగారు కొణిదల ప్రొడక్షన్స్ చేసేమని అనే పేరు వేసాం, కానీ కంప్లీట్గా నిరంజన్ గారే కర్త కర్మ. ఓకే, బట్ స్టిల్ ఇది మీ క్వశ్చన్ కాదు కాబట్టి. కేవలం నటుడుగానే వెళ్ళాను ఆయన సెట్ లోపలికి, ప్రొడ్యూసర్కి వెళ్ళలేదు. నాకు ఎప్పుడు యాక్టర్ చరణ్తోనే కంఫర్టబుల్ అండి, ఓపెన్గా. థ్యాంక్ యూ సార్. ఎప్పుడు అంటే ఫ్యూచర్లో మరి ప్రొడ్యూసర్ చరణ్ కూడా ఉంటారు, కానీ యాక్టర్ చరణే మీకు కంఫర్టబుల్? సుమ గారు యాక్టర్గా మేము బాగాలేదు. అమ్మో, వా అమ్మో, ఎవడ్రా ఈ క్వశ్చన్ రాసింది నన్ను ఇరకాటంలో పడేయడానికి? ఈ క్వశ్చన్ క్యాన్సిల్. శివగారు, మీకు ఇంకో క్వశ్చన్ అండి, చాలా సింపుల్ అండి ఇది. ఇది మీరు ఇట్టే చెప్పేస్తారు. ఇది మనకి పంపించింది ఎవరంటే శ్యామ్ పంపించాడు క్వశ్చన్. ఇద్దరిలో బెస్ట్ డాన్సర్ ఎవరు, చరణ చిరంజీవి గారా? సార్, చిరంజీవి గారు. నా పేరు శివశంకర వరప్రసాద్. శివుడు దేనికి ప్రసిద్ధి? నృత్యానికి ప్రసిద్ధి. శివుడు ముందు ఎవరైనా డాన్సులు వేస్తే అది డాన్స్ అనుకుంటుంటారు, అది ఎవరైనా కానీ. బట్ శివుడి తర్వాతే, ఆ శివ తాండవం తర్వాతే. దట్స్ ఇట్, దిస్ మై ఆన్సర్. మాకి ఆన్సర్ తెలుసు కానీ శివగారు, సేమ్ అదే ఆన్సర్ ఈ శివుడు కూడా చెప్తున్నాడు. సేమ్ ఆన్సర్ అండి. అంతేగా, మరి శివుడు తర్వాతే అని చెప్పనేది నేను కూడా ఆన్సర్, నేను కూడా శివుడినే కదండి. సో శివుడు తర్వాత ఎవరైనా అని చెప్తున్నాను. అదేంటి శివ, కానీ అప్పుడప్పుడు వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయాలి కాబట్టి నేను కావాలని తగ్గుతాను, తద్వారా వాళ్ళు అలాగా వీళ్ళకి అవకాశం ఇస్తూ ఉంటాను. శివగారు, మరి ఇందాకేమో మీకు యాక్టర్గా చరణ్ గారు బాగా ఇష్టం అన్నారు, వెంటనే ఇప్పుడు పాట అనేసరికల్లా ఇటు వచ్చేసారు. నేను నిజంగా అండి ఓపెన్గా అంటే ఆయన్ని షూటింగ్ అప్పుడు భలే భలే పనిచేయరా, ఫస్ట్ లైవ్లో మంటలు ఓన్లీ చరణ్ గారిని చూసేవాడిని, తర్వాత ఎమ్మటే మళ్ళీ ఇంకోసారి ఏంటని చెప్పి తర్వాత చరణ్ గారిని చూసేవాడిని నేను. ఓకేనండి, ఓకే. మిమ్మల్ని ఇంకా ఇంతకన్నా మేము ఇబ్బంది పెట్టుకోదలుచుకోలేదు. చిరంజీవి గారు, ఈ ప్రశ్న మీకేనండి, సుబ్బారావు గారు పంపించారు. ఒక మూవీకి మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు, యాక్టరా డైరెక్టరా?
నిర్ద్వందంగా డైరెక్టర్ డైరెక్టరే డైరెక్టర్ డైరెక్టర్ ఎన్నిసార్లు అడిగానా డైరెక్టరే డైరెక్టర్ తర్వాత ఏదైనా సరే ఓకే అది డైరెక్ట్ వల్లే సాధ్యమవుతుంది ఈ సినిమా పూర్తి స్థాయిలో ఆడియన్స్ ముందు తీసుకురావాలంటే దీన్ని మోస్ట్ నాన్ కాంట్రవర్షియల్ క్వశ్చన్ కాంట్రవర్షియల్ క్వశ్చన్గా మేము పరిగణిస్తున్నాము అండ్ చరణ్ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చను యా చాలా సింపుల్ క్వశ్చన్ చరణ్ ఇందాకదైతే మీరు ఎలాగో అలా దాటేశారు కానీ ఇది చాలా సింపుల్ వీళ్ళిద్దరిలో ఎవరికి మీరు ఎక్కువగా భయపడతారు ఏ మీ నాన్నగారు బి ఉపాసన గారు దిస్ ఇస్ వెరీ ఈజీ ఐ థింక్ పూజ ఆస్క్డ్ దిస్ క్వశ్చన్ నాట్ దిస్ పూజ వేరే పూజ వేరే పూజ తెలియదు కానీ మా నాన్నగారు మా అమ్మ ముందు కొంచెం జాగ్రత్తగా ఉంటారు సో అది నేర్చుకుని నేను కూడా ఉపాసన ముందు కొంచెం జాగ్రత్తగా ఉంటాను అన్నగారికి వాళ్ళ మా అందరికి బాస్ మా అమ్మే కళ్యాణ్ బాబాకైనా డాడీకైనా మాకైనా మాకు అర్థమైపోయింది వి అండర్స్టాండ్ మొత్తం అది నన్ను చూసి నేర్చుకున్నావు అంతే ఆచార్య సుఖపడతావు సుఖపడతావు వాళ్ళతో పెట్టుకోవద్దు శివగారు మీకు ఇంకొక సులువైనటువంటి ప్రశ్న అండి ఈ రెండు జంటల్లో మీకు ఏ జంట అంటే చాలా ఇష్టం చిరు చరణ్ లేదా ఆచార్య సిద్ధ ఎంత ఈజీ అండి ఇది వెరీ ఈజీ వెరీ ఈజీ నాకు ఆచార్య సిద్ధ అండి మరి చిరంజీవి గారు వచ్చారు చిరంజీవి సార్ ఎప్పుడు ఇష్టమే వాళ్ళిద్దరిలో ఎవరికి ఇష్టం అడిగారు కాబట్టి ఆచార్య సిద్ధ ఇష్టం అండి మీరు ప్రశ్నకి ఒక అడుగు వెనక్కి వెళ్ళి మరీ చెప్తున్నారు చిరంజీవి గారు వెనకాలండి అడుగు చాడల్లో ఒక్కొక్క ప్రశ్నకి సమాధానం చెప్తున్నట్టు అనిపిస్తోంది చిరంజీవి గారు నెక్స్ట్ క్వశ్చన్ మీకేనండి శివగారు రాసిన ఈ రెండు క్యారెక్టర్స్లో మీకు బాగా నచ్చింది ఏ ఆచార్యనా బి సిద్ధానా చిరంజీవి శివగారు రాసిన పాత్రల్లో మీకు బాగా నచ్చిన పాత్రల్లో ఏ ఆచార్య బి సిద్ధ ఏది రెండు ఓపెన్గా పెట్టి నన్ను చేయమంటే నేను సిద్ధ చేస్తాను శివగారు విన్నారా ఇది మీ కామెంట్స్ సిద్ధ ఆచార్య అయితే నెక్స్ట్ తర్వాత ఆయన సిద్ధ అయితే ఒకసారి అది కూడా ట్రై చేస్తా సిద్ధ క్యారెక్టర్లు అన్ని వేరియేషన్స్ ఉన్నాయి అంత హృదయంగా ఉంటుంది కాబట్టి వద్దు చెప్పద్దు ఆపే అన్నీ ఆవిడ సమక్షంలో లీకులు వచ్చేస్తున్నాయి కాదు శివగారు నేను నెక్స్ట్ క్వశ్చన్ మిమ్మల్ని ఎక్కువగా స్ట్రెస్ చేసేది ఏది ఏ కరోనా వల్ల డిలేనా లేదా చిరు లీక్సా నాకు అసలు పాండమిక్ నాకు చిరంజీవి గారు లీక్ చేస్తే బాగుండే ఫీలింగ్ ఉంటుంది ఎందుకంటే మళ్ళీ దానికి ఒక పెద్ద ప్లాట్ఫామ్ క్రియేట్ చే ముందు ఆయన లీక్ చేయడం వలన దాని రీచ్ ఎక్కువ ఉంటుంది చాలా సరదాగా ఉంటుంది ముందు అది పెద్ద సెన్సేషన్ అవుతుంది ఇదంతా నేను లీక్ చేయడం కాదండి ఇది వెనకాల మాస్టర్ ప్లాన్ వీళ్ళందరూ వాళ్ళ ఖర్చు లేకుండా నా నోటి ద్వారా అంటే కనుక రీచ్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి చేస్తాను ఇది అర్థమైంది సార్ నేను చాలా యాక్చువల్లీ అవును మీరు చేసేది కాదు ఇది అని మాకు అర్థమైంది సార్ లాస్ట్ క్వశ్చన్ చిరంజీవి గారికి మీకు బాగా ఇష్టమైనటువంటి ఫుడ్ ఎవరయ్యా ఇది అడిగింది రాజమౌళి గారా ఓకే ఏ మీరు కాదండి వేరే రాజమౌళి గారు ఏ నాటుకోడి బి చేపల పులుసు ఇంకా చేపల పులుసు ఓకే సార్ చిరంజీవి గారు థ్యాంక్ యూ అండ్ చరణ్ గారు మీకు వాట్ మేక్స్ యూ ఫీల్ ఇమ్మెన్స్లీ ప్రౌడ్ ఇది అమెరికా నుంచి వచ్చిన క్వశ్చన్ ఇంగ్లీష్లో ఉంది ఏ మెగా పవర్ స్టార్ బి సన్ ఆఫ్ మెగా స్టార్ వాట్ మేక్స్ యూ ఫీల్ ఇమ్మెన్స్లీ ప్రౌడ్ బీయింగ్ మెగా పవర్ స్టార్ ఆర్ సన్ ఆఫ్ మెగా స్టార్ బీయింగ్ పార్ట్ ఆఫ్ అ ఫ్యామిలీ వేర్ పవర్ స్టార్ అండ్ మెగా స్టార్ ఆర్ దేర్ కొట్టేశారు ఎక్కువ మార్కులు కొట్టేశారు స్వామి ఇక శివగారికి గిఫ్ట్ హ్యాంపర్ ఉందా యా ఉంది అదొకటి ఇస్తాము 3 nights and 4 days స్టే మీ ఇంట్లో యా శివగారు లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి ఇది మీకు చాలా ఈజీ ఈ రెండిట్లో మీరు ఈరోజు ఈ వేదిక మీద ఏ స్టెప్ చేయడానికి ఇష్టపడుతున్నారు ఏ లాహే లాహే బి బలే బలే బంజారా శివగారు ఏ స్టెప్ తీయడానికి చేయడానికండి చేయడానికి బాగుండదేమో అండి బాగుండదు ఆయన రాస్తే చిన్న స్పెల్లింగ్ చేంజ్ సార్ చేయించడానికి ఏ స్టెప్ చేయించడానికి
శివగారు నేర్పిస్తానంటే నేను నేర్చుకుంటాను సార్. ఓకే రెడీ సాంగ్ ప్లీజ్. శివగారు నాకు స్టెప్ నేర్పించబోతున్నారు. ఏ సాంగ్ మీరు పెట్టినా పర్లేదు, మేము రెడీ చేయడానికి. సార్ రండి సార్, నాకు అంతే వచ్చు సార్. రెడీ సార్, యాక్షన్. యాక్షన్. ఇది జరిగే పని కాదు, ఇది జరగాలంటే నాతో ఇడిపిస్తాడు సచిన. అది అది ఉత్తమ్మా, ఇష్టపోద్దు ప్లీజ్. లేదు ఆయన వేస్తారు. ఒక్క నిమిషం ప్లే చేయండి, ఒకటే ఒకసారి ప్లే చేయండి. శివగారు ఆల్మోస్ట్ వర్క్ ఆఫ్ వేయడంలో ఉన్నారు. కట్ 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 కట్. ఈ ఎపిసోడ్ ఉండదు, కట్. ఎడిటింగ్ లో తీసేస్తున్నారా సార్? ఇది ఆన్లైన్ లో లైవ్ లో ఎడిటింగ్. సరే సార్, నాకు వచ్చినటువంటి స్టెప్ ని నేను తర్వాత ప్రాక్టీస్ చేసుకుంటాను. సురేఖ గారు మీరు రానే వచ్చారు. మీ గురించి ఒక ప్రశ్న ఇందాకే జరిగింది, ఒక ఘోరం జరిగింది ఇక్కడ. నేను తర్వాత చెప్తాను మీకు మీ వంటల గురించి. కూర్చోండి సురేఖ గారు, కూర్చోండి. కానీ అలాగే దాని పక్కనే ఇంకొక ఆన్సర్కి మీకు బోలెడన్ని పాయింట్లు కూడా పడిపోయాయి. సో థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు, శివగారు అండ్ చరణ్ గారు. మేము అడిగినటువంటి మా ప్రేక్షకులు పంపించినటువంటి ప్రశ్నలన్నిటికీ ఇంత ఓపిక్గా సమాధానం చెప్పినందుకు అండ్ శివగారు థ్యాంక్.